కాళేశ్వరం పంపు హౌజ్లోంచి నీళ్లు పెద్ద ఉరవడితోని దుంకుతుంటే ఎట్లా ఉంటుందో సుమన్ మాట్లాడుతుంటే అట్లా అనిపించింది నాకు. సుమన్ ఉద్ధృతమైన ఉపన్యాసాన్ని విన్నారు, తర్వాత మీరు కాకలు తీరిన హరీష్ అన్న ఉపన్యాసం వింటారు, ఈ ఇద్దరు నాయకుల మధ్య ఈ గాయకుని ఉపన్యాసం వినాలి మీరు ఇప్పుడు. తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై దీసే నా తెలంగాణ నా తెలంగాణ, ఆత్మగల్ల చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ, అలై బలై దీసే నా తెలంగాణ నా తెలంగాణ, ఆత్మగల్ల చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ బ్రతుకును, తెలంగాణ మీద అమలవుతున్న వివక్షని, తెలంగాణకు జరుగుతున్న విద్రోహాన్ని ప్రజలకు వివరిస్తూ నేను ఒక పక్షిలాగా తిరిగిన తెలంగాణ అంతా కూడా. ఉద్యమం ఎంత గొప్పదంటే, ప్రజలు ఎంత గొప్పవాళ్ళంటే, నన్ను ఈ ఆదిలాబాద్ జిల్లా, ఈ మంచిర్యాల జిల్లా తిరియాణి దగ్గర మొదలు పెడితే దుబాయ్ దాకా తీసిపోయినరు ఉద్యమంలో. కాళోజీ అన్నట్టు నే పాకని ఎత్తులేదు, నే చూడని లోతు లేదు అంటాడు, అట్లానే తిరగని గ్రామం లేదు. ప్రతి ఊరికి పోయినా, అట్లనే చెన్నూరుకు కూడా వచ్చిన ఉద్యమంలో భాగంగా, నేను ఉద్యమంలో నిర్వహించిన పాత్రకు నాకు కేసీఆర్ గారితో ఒక సన్నిహితమైన అనుబంధం ఏర్పడ్డది. నేను అటు ఉద్యమం బలోపేతానికి కృషి చేసిన, ఇటు టీఆర్ఎస్ అభివృద్ధికి నేను కృషి చేసిన, గౌరవంగా నాకు ఇవాళ కేసీఆర్ గారు శాసన మండలిలో అడుగుపెట్టేటువంటి అవకాశాన్ని ఇచ్చారు.